ఎకరాల భూములు హైదరాబాద్ చుట్టుముట్టుత 10,000 ఎకరాల భూములను ఇవాళ చంద్రశేఖర్ రావు ఆక్రమించుకున్నాడు. 100,000 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకున్నాడు. టీవీలు పెట్టుకున్నాడు, పేపర్లు పెట్టుకున్నాడు. ఇవాళ కేసీఆర్కి ఏం తక్కువైందని నేను అడుగుతున్నా. ఇవాళ కేసీఆర్ నిజాం కంటే శ్రీమంతుడుగా అయ్యిండు. ఏం వ్యాపారం చేసిండు? ఆయన ఇంట్లో ఏమన్నా రూపాయలు కాసే చెట్లు ఉన్నాయా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఇన్ని 100,000 కోట్ల రూపాయల ఆస్తి, 10,000 ఎకరాల భూమి నగరం చుట్టుముట్టుతో వచ్చిందంటే ప్రజలు కొట్లాడి త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణను చంద్రశేఖరరావు కుటుంబం దోపిడీ చేసింది. ఇసుక దందా వాళ్ళ చుట్టాలే, భూముల దందా వాళ్ళ చుట్టాలే, బూడిద దందా ఆయన అనుచరులే, కొలువుల దందా ఆయన ఎమ్మెల్యేలదే. ఇంకా భరించాలనా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ మన దగ్గరికి ఎవరైనా కూలికి వస్తే కూలి పనికి మనము వాళ్ళకి ఇంతో అంతో సాయంత్రం పోయేటప్పుడు సాయం చేస్తాం. ఇవాళ కేసీఆర్ చేసిన కూలికి ఇవ్వాల్సిన దానికంటే 10 అంతలు ఇచ్చినాం. చంద్రశేఖరరావుకు తెలంగాణ ప్రాంతంతో రుణం తీరిపోయింది. ఆయన శ్రమ కంటే ఆయనకు 10,000 రెట్లు ఇవాళ లాభం వచ్చింది. ఇక అందుకే చంద్రశేఖరరావు కూడా తెలంగాణ మీద మోజు తీరింది. నేను మహారాష్ట్ర కోతా, నేను బంగాళాఖాతంలో కోతానే ఆయనే పోతున్నాడు. వరదలు వచ్చి మనం చచ్చిపోతుంటే ఇవాళ మన దగ్గరికి రాకుండా, పెద్దపల్లికి రాకుండా, మంతానికి రాకుండా, ములుగు రాకుండా, మన ప్రాంతాలు పర్యటించకుండా, వరంగల్ నగరంలో ప్రజల్ని ఆదుకోకుండా మహారాష్ట్రలో పోయి కొల్లాపూర్లో పార్టీ మీటింగ్ పెట్టి పార్టీ ఫిరాయింపులకు ప్రత్యేక విమానంలో పోతున్నాడంటే మహారాష్ట్రలో పార్టీ ఫిరాయింపుల మీద ఉన్న మోజు తెలంగాణలో చచ్చిపోతున్న రైతాంగం మీద లేదు. మిత్రులారా, మనం నచ్చనోడు, మనమంటే ఇష్టం లేనోడు, మన పేదల కష్టాలు పట్టనోడు, మన చెమట వాసన పడనోడు ఇవాళ మనకెందుకు ముఖ్యమంత్రి ఉండాలి? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఇవాళ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉండే ప్రతి నియోజకవర్గం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్కి అండగా నిలబడ్డది. ఇవాళ రాక్షసుని పెంచి పెద్ద చేసి రావణాసురుని తయారు చేసింది ఈ కరీంనగర్ బిడ్డలే అని నేను ఆరోపణ చేస్తున్నా. ఇవాళ మీరు సత్యదోనికి ఆక్సిజన్ ఇచ్చి ఎన్నికలు ఉప ఎన్నికలు అన్ని రకాలుగా మీరే ఆదుకొని మీరే పెంచి ఇవాళ ఈ బ్రహ్మరాక్షసుని తయారు చేశారు. ఈ బ్రహ్మరాక్షసుని బొంద పెట్టే మందు కూడా మీ దగ్గరనే ఉంది, కరీంనగర్ జిల్లా బిడ్డల దగ్గర. ఎందుకంటే పుట్టించినోడికే తెలుసు దాన్ని ఎట్లా విరుగుడు మందు పెట్టాలో. ఆ రాక్షసును పుట్టించింది కరీంనగర్ జిల్లా ప్రజలే. ఆ రాక్షసుని ఈ తెలంగాణ మీదకి వదిలింది మీరే. అందుకే ఇవాళ కరీంనగర్ బిడ్డలకు చేతులెత్తి నమస్కరించిన విజ్ఞప్తి చేస్తున్నా, కరీంనగర్ ప్రజలందరూ కదలాలి, ఈ బ్రహ్మ రాక్షసుని బొంద పెట్టాలి. అందుకే ఈరోజు మీరందరూ మంచి మనసుతో బిరుదు రాజమల్లన్న 94లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు కావలసిన మిత్రులు మా రాజ్ ఠాకూర్ నుంచి మొదలు పెడితే చాలా మంది మా సహచరులు మిత్రులు ఆయన దగ్గరికి ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఏ పని ఉన్నా పోయేటోళ్ళు. వారు నాకు దూరం కాదు, 25 సంవత్సరాల పరిచయం మాది. మా కుటుంబానికి కూడా వారు దగ్గర. ఏ అవసరం ఉన్నా ఏ రాత్రి అయినా మీకండగా ఉండే బాధ్యత నేను తీసుకుంటా. మీరు పెద్దపల్లిలో ఇటు రామగుండంలో అటు మంతల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి. ఇవాళ కష్టపడ్డోళ్ళను కాంగ్రెస్ జెండా మోసినోళ్ళను గుండెల్లో పెట్టి చూసుకునే బాధ్యత నాది. ఇంకా 20 ఏళ్ళు క్రియాశీలక రాజకీయాలలో ఉంటా. మీ రుణాన్ని అంతకు 10 అంతలు ఇచ్చి చెల్లించి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మిత్రులారా, పాతోళ్ళు కొత్తోళ్ళు లేదు, మనమందరం కుటుంబ సభ్యులమే. బిడ్డ ఇంట్లో పెరుగుతుంది, కోడలు బయట నుంచి వస్తుంది. కానీ కోడలు ఇంటికి వచ్చిన తర్వాత బిడ్డ కోడలు ఇద్దరూ సమానమే. ఎందుకంటే ఆ కుటుంబం గౌరవం కాపాడేది బిడ్డ ఎట్లా కాపాడుతుందో కోడలు కూడా కుటుంబ గౌరవాన్ని కాపాడడానికి అంతే కృషి చేస్తుంది. ఇవాళ పాత మా కాంగ్రెస్ మిత్రులకు, కొత్తగా చేరిన మా కాంగ్రెస్ మిత్రులకు కూడా కోడలు బిడ్డ లాంటి సంబంధం, ఇది కుటుంబ సంబంధం, మనందరం కలిసి ఉందాం. కుటుంబంలో కోడలు కూడా బాధ్యత కుటుంబ గౌరవాన్ని కాపాడేది. ఇవాళ కొత్తగా చేరిన వాళ్ళు కోడళ్ళు అయితే ముందు నుంచి ఉన్నోళ్ళు ఇంటి ఆడబిడ్డల్లాక మిమ్మల్ని అందరినీ కాపాడే కుటుంబ పెద్దగా నేను మీ అందరి గౌరవం కాపాడతా, మీ అందరినీ కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటా. చివరగా చంద్రశేఖరరావుకు సూటి ఒక సవాలు విసిరదలుచుకున్నా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చుంటే, దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చుంటే, ఇంటికో ఉద్యోగం ఇచ్చుంటే,
రైతులకు 100,000 రూపాయల రుణమాఫీ చేసి ఉంటే, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇచ్చుంటే, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇచ్చుంటే, సింగరేణి కార్మికులందరినీ మీరు ఆదుకొని ఉంటే, సిట్టింగులందరికీ సీట్లు ఇవ్వాలి, నువ్వు గజ్వెల్లోనే పోటీ చేయాలి. నిజంగానే నీ ప్రభుత్వం, నిజంగానే నీ పరిపాలన తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తుంటే సిట్టింగులందరికీ సీట్లు ఇవ్వు. ఒకవేళ సిట్టింగులకు సీట్లు ఇవ్వకపోయినా గజ్వెల్లో నువ్వు పోటీ చేయకపోయినా నువ్వు రండగాడు అని తెలంగాణ సమాజం అంటా. నువ్వు రండవా, నువ్వు మొగవుడిగా రేపు నీ సిట్టింగులకు సీట్లు ఇచ్చినప్పుడు తెలుస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా సవాలు విసురుతున్నా. నీ పరిపాలనలో తెలంగాణ రైతాంగం పండించిన పంట కొనే దిక్కు లేదు, కళ్ళాల మీద కుప్పల మీద రైతులు చచ్చిపోతుంటే ఆదుకున్న పాపాన పోలేదు. అందుకే ఇయ్యాల ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందంటూ నిన్న మొన్న తాడు చూసిన పెద్ద మా రామగుండంలో ఈ శందర్ అనేటోడు దాన్ని బొంద పెడతామని, దాసరాయన వద్దు మాకు ఇంకొక ఆయన కొత్త దాసరాయన కావాలని మీ దగ్గర అడుగుతారు. నేను అడిగేది ఒక్కటే, వీళ్ళందరూ పిల్ల రాక్షసులు, వీళ్ళందరికీ ఉన్న బ్రహ్మ రాక్షసుడు చంద్రశేఖరరావు, ఇట్లాంటి రాక్షసులను పుట్టిస్తూనే ఉంటాడు అసలునికి బొంద పెట్టకపోతే. అందుకే మిత్రులారా, వీళ్ళందరి దగ్గర ఏంది లేదు, ఉన్న బలమంతా మందంతా అక్కడుంది, మందు పెట్టాల్సింది బొంద పెట్టాల్సింది కేసీఆర్నే. ఇవాళ మా మిత్రులు కొంతమంది ఇంతకుముందే మా రాజన్న అన్నాడు నాకు ఆయన సుట్టమే అని, కానీ నేను ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేయదలుచుకున్నా, నేను ఒకటి గుర్తు చేయదలుచుకున్నా. కురుక్షేత్ర యుద్ధం మీకు తెలుసు, అర్జునుడికి భీముడికి ధర్మరాజుకు నకుల సహదేవులకు ఎదురుగా నిలబడ్డోళ్ళు సోదరులు కాదా, కౌరవులు వాళ్ళ బంధువులు కాదా, వాళ్ళ సోదరులు కాదా, భీష్మ పితామహుడు వాళ్ళ తాత కాదా, ఎదురుగా తాతలను కుల గురువులను విద్య నేర్పిన ఉద్దండులను చూసి అర్జునుడు నేను యుద్ధం చేయను, ఈ రాజ్యం కోసం ఈ తుచ్చమైన అధికారం కోసం ఇంతమంది బంధువులను ఇవాళ నేను యుద్ధంలో సంపాల్చిన పరిస్థితి నాకు వద్దు, నేను యుద్ధం చేయనని దిగిపోతే కృష్ణుడు ఒక మాట చెప్పిండు, వాళ్ళందరినీ బంధువులే కానీ వాళ్ళు అధర్మం వైపున్రు, నువ్వు ధర్మం వైపున్నావు, ధర్మం వైపు నిలబడి అధర్మాన్ని వధించడమే యోధుడి యొక్క లక్షణం. నువ్వు యుద్ధం చెయ్యి, నువ్వు యుద్ధం చెయ్యి, బాణం ఎక్కు పెట్టు, గురి పెట్టి కొట్టు అని చెప్పి ఆయన కృష్ణుడు అర్జునుడికి ఎట్లయితే హితబోధ చేసిండో, ఇయాల కూడా వీడికొచ్చిన మా మిత్రులందరికీ నేను చెప్పదలుచుకున్నా. మన మిత్రులు, మన చుట్టాలు, మన బంధువులు ఉండొచ్చు కేసీఆర్ పక్కన, కేసీఆర్ అనేటోడు దుర్మార్గుడు, అధర్మం వైపు ఉన్నాడు, మనం ధర్మం వైపు ఉన్నాం. ఈ ధర్మం వైపు ఉన్నప్పుడు మనం ధర్మాన్ని కాపాడడానికి యుద్ధం చేయవలసిందే. ఆ యుద్ధంలో ముందు బాగానే మీకు ఉండి నాయకత్వం వహించి ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత ప్రతి కార్యకర్త తీసుకోవాలి. మీకండగా నిలబడి సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో గెలిపించాలి. వచ్చే December 9 నాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆనాడే ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉత్సవాలతో పాటు సోనియా గాంధీ గారి జన్మదినం కూడా గ్రామ గ్రామాన ప్రతి ఇంట జరుపుకుందాం. ఆ ఎల్ల December 9 నాడు మొదటి రోజు రైతులకు 2,00,000 రూపాయల రుణమాఫీ చేసే సంతకం పెడతాం. రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్న 2,00,000 ఉద్యోగ ఖాళీలను ఆ ఎల్లనే సంవత్సరం తిరిగే లోపల నోటిఫికేషన్ ఇవ్వడానికి సంతకాలు పెడతాం. ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి పేదోళ్లకు ఎంతమంది ఉంటే అంతమంది, పెండ్లైన ప్రతి వాడికి సొంత ఇల్లు కట్టుకునేటట్టు 5,00,000 రూపాయలు ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇచ్చే నిర్ణయం తీసుకుందాం. ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం అమలు జరగక ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదల ఆరోగ్యాన్ని కాపాడడానికి తెస్తే కాంగ్రెస్కు మంచి పేరు వస్తుందని ఆరోగ్యశ్రీని ఖతం చేశాడు. అందుకే మిత్రులారా, పేదల ఆరోగ్యం కాపాడడానికి 5,00,000 రూపాయలతో ఉచితంగా పేదలకు వైద్యం అందించే సంతకం December 9 నాడు పెట్టుకుందాం. మా అక్కలు మా ఆడబిడ్డలు ఆయన కట్టెలు పోయి ఊది ఊది పొగ గొంతులోకి పోయి గుండెలకు పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే శ్రీమతి సోనియా గాంధీ గారు ఆడబిడ్డలను ఆదుకోవడానికి దీపం పథకం తీసుకొచ్చి ఆయన సిలిండర్ పోయి గ్యా మొత్తము పేదలకు ఇచ్చిండ్రు. 450 రూపాయలకు ఆయన సిలిండర్ ఇచ్చినాం మనం ఆడబిడ్డల్ని కాపాడడానికి, వాళ్ళ కష్టాలు కన్నీళ్లు తూడడానికి. ఇవాళ సిలిండర్ 1,200 రూపాయలు అయింది.
ఇవాళ కూలీ దొరికే పరిస్థితి లేదు, సిలిండర్ మాత్రం 1200. ఆడబిడ్డలు రూపాయి రూపాయి కూడబెడితే సిలిండర్ కట్టే పరిస్థితి వచ్చింది, లేకపోతే మళ్ళీ కట్టెలు పోయే గతి అయ్యే పరిస్థితి. అందుకే ఆడబిడ్డలు నాటుకోవడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు నాకు చెప్పినారు, 500 రూపాయలకే ఇంటి దగ్గర సిలిండర్ ఇవ్వమని. ఆడబిడ్డలకు 500లకే సిలిండర్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఎట్లయితే కర్ణాటక రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించినరో పేదలందరూ ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ను గెలిపిస్తారు. ఎందుకంటే తెలంగాణలో జరగబోయే ఎన్నికలు పేదలకు ధనవంతులకు మధ్యలో పోరాటం. ఇవాళ పేదోళ్ళ పక్కన కాంగ్రెస్ పార్టీ ఉంది, ధనవంతుల పక్కన కేసీఆర్ ఉన్నాడు. ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారు? ఏ పార్టీ గెలుస్తుంది? ఏ పార్టీ గెలుస్తుంది? ఏ పార్టీ గెలుస్తుంది? అందరు మాట ఇస్తున్నారా? మాట ఇస్తున్న వాళ్ళందరూ చేయి పాకెత్తండి. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! సోనియా గాంధీ గారి నాయకత్వం! సోనియా గాంధీ గారి నాయకత్వం! ధన్యవాదాలు సోదరులారా.